Hi friends, welcome to Janu's Kitchen. ఈ వీడియోలో మనం బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. బల్లి మనపై పడిందంటే ఏదోగా ఉంటుంది, ఒళ్ళు జలదరిస్తుంది. బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దానికి ఏ ఫలితం ఉంటుంది అని తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని ఓ నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదు అని కూడా ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది. కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, ఏమవుతుందో ఏమో అని. కానీ మన శరీర భాగాలలో ఏ ఏ చోట్ల బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా బల్లి స్త్రీల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. తలపై పడినట్లయితే మరణ భయం, కొప్పుపై పడితే రోగాల భయం, పిక్కలపై పడినట్లయితే బంధువుల రాక, ఎడమకన్ను మీ భర్త లేదా దగ్గరైన వారి ప్రేమ పొందుతారు, కుడికన్ను మీద పడినట్లయితే మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్ ఉంటాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి, రెండు పెదవులపై పడినట్లయితే కష్టాలు సమస్యలు మొదలవుతాయి, వీపుపై పడినట్లయితే మరణ వార్త వింటారు, గోళ్ళపై పడినట్లయితే చిన్న చిన్న కలహాలు గొడవలు మొదలవుతాయి, చేతులపై పడినట్లయితే ధనలాభం, ఎడమ చేయి పైన పడినట్లయితే అనవసరమైన ఒత్తిడి ఉంటుంది, వేళ్లపై పడినట్లయితే నగల ప్రాప్తి, మోకాలపై పడినట్లయితే ఆదరణ అభిమానం పొందుతారు, భుజంపై పడినట్లయితే నగల ప్రాప్తి, కుడికాలపై పడినట్లయితే శత్రునాశనం జరుగుతుంది, కాలి వేళ్లపై పడినట్లయితే పుత్రుడు జన్మిస్తాడు, వక్షస్థలంపై పడినట్లయితే మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడు అని. కుడి చెవి ధనలాభం ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి. ఇప్పుడు మగవారిపై బల్లి పడినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వీపుపై కుడివైపు పడినట్లయితే రాజభయం, మణికట్టుపై పడినట్లయితే అలంకార ప్రాప్తి కలుగుతుంది, మోచేయిపై పడినట్లయితే డబ్బు నష్టం, వేళ్లపై పడినట్లయితే అనుకోకుండా బంధువుల స్నేహితుల రాక ఉంటుంది, కుడి భుజంపై పడినట్లయితే కష్టాలు సమస్యలు ప్రారంభమవుతాయి, ఎడమ భుజం 10 మందిలో అగౌరవం జరుగుతుంది, తొడలపై పడినట్లయితే దుస్తులు వస్త్రాలు నాశనం అవుతాయి, మీసాలపై పడినట్లయితే కష్టాలు వెంటాడుతాయి, కాలి వేళ్లపై పడినట్లయితే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి, పాదాలపై పడినట్లయితే ప్రయాణానికి సిద్ధం అని, తలపై బాగాన పడినట్లయితే మరణం వెంటాడుతున్నట్లు, ముఖంపై పడినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగి లాభాల బాట పడతారు, ఎడమ కన్నుపై పడినట్లయితే అంతా శుభమే జరుగుతుంది, కుడి కన్నుపై పడినట్లయితే చేసిన పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది, నుదురుపై పడినట్లయితే ఇతర సమస్యలలో చిక్కుకోవడం లేదా విడిపోవడం జరుగుతుంది, కుడి చెంపపై పడినట్లయితే బాధపడడం, ఎడమ చెవిపై పడినట్లయితే ఆదాయం బాగా వస్తుంది, పై పెదవిపై పడినట్లయితే కలహాలు వెంటపడతాయి, కింది పెదవిపై పడినట్లయితే ఆదాయంలో లాభం కలుగుతుంది, రెండు పెదవుల మధ్య పడినట్లయితే మృత్యువు సంభవిస్తుంది అని, వీపుపై ఎడమ భాగంలో పడినట్లయితే విజయం కలుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.